licenses. Good morning, sir. Achu. Welcome, Arunachala. Undataniki rooms book chesanu neeku naaku secretary ki. Enni rooms book chesavu? Moodu roomlu. Okati, rendu, moodu, naalugu, aidu, aaru, yedu. Yedu roomla? Yedu roomlu kadu, yedu antastulo unna anni roomlu book chey. Paina kaali sthalamtho saha. Manager? Yes, sir. Ikkada unna anni roomlu naaku kavali. I am sorry, sir. Already few rooms are occupied by foreigners. Mide rashtram? Andhra. Andhra antunnaru telugu maatladatavu manama? Tellavallu konni gadalu mundugane teesukunnaru ani cheptunnaru. తెల్లవాళ్ళని ఎప్పుడు పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమనండి సార్ క్షమించాలి సార్ వాళ్ళని బయటికి పంపడానికి మీరు నెల రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది 1.5 కోట జుజుబి నేను 2.5 కోట్లు ఇస్తాను ఆ సెక్యూరిటీ మిస్టర్ పాంద్రా ఎస్ సార్ ఇప్పుడు ఏమంటారు మీరు హ్యాపీగా ఉండొచ్చు అది అరుణాచలం మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే ఏం చేద్దామని ఏం చేస్తానా ఆ టేప్ చూడు హాయ్ హాయ్ ఇంకా వస్తారు చూడు హాయ్ హాయ్ కమ్ ఆన్ యా బాగుండు బాగుండు ఇప్పుడు వీళ్ళే వచ్చారు ఇక మీద వస్తూనే ఉంటారు అరుణాచల వీళ్ళందర్నీ చూస్తుంటే కేరా ప్లాట్‌ఫారం లా ఉన్నారు వీళ్ళందర్నీ లోపలికి వదిలితే హోటల్ నే ప్లాట్‌ఫారం లా మారుస్తారేమో తమరేవరు జర్దా బీడా పాత కదా మరవకూడదు అల్లడు అల్లడు మావా అల్లడు మావా అల్లడు మావా నువ్వు పెద్ద కోటిసూడు అని విన్నాను కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్ ఇది ఇల్లు కాదయ్యా హోటల్ అయ్యా రెండు ఒకటేనయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు అదే కదా అదే అదే అయ్యో అరుణాచల ఎవరి అడివి పంది కాదు సొంత మామనే అరుణాచలం అరుణాచలం నాకు జ్ఞానానికి రెండు గదులు ఇప్పించవా పక్క పక్కనే ఉన్నాయి పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం ఏ జ్ఞానం అదే కదా అదే అదే అవి కదులు కాదయ్యా లిఫ్ట్ అయ్యా తెలుసయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు అయ్యో అరుణాచలం చంపుతున్నారే అమ్మా నాకు జరిగిన అన్యాయానికి మీరు అన్యాయం చేయాలి నీకు జరిగిన అన్యాయం ఎన్నో ఏండ్లుగా నేను ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాను నా బలహీనత తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు నేను తినే ఫుడ్లో మట్టి కొట్టేశాడు ఈ అభాగ్యుని ఆకలి కేకలు గుండె మంటలు ఆ దుర్మదాంత ధనవంతులు నీ డైలాగ్ లాపు నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా పాత లోపలికి ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా ఎవరమ్మా నువ్వు ఎందుకలా ఆవేశంగారుస్తున్నావు ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను విషయం తేల్చుకోవడానికి వచ్చాను ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను నాది నాటకాల పిచ్చి కాదు సార్ నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు కాఫీ కలుపుతున్నా కూర తరుగుతున్నా నాలో అని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను తప్పమ్మా అంత మాత్రానా నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది నన్ను అడుగుతారేమిటి ఆయన అడగండి ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు లేదు యువర్ ఆనర్ అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు ఒక్క నెల నోటీస్ అయినా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాణ్ణి తీసేయడానికి వీల్లేదు దట్స్ ఆన్ యువర్ ఆనర్ ఓహో వండర్ఫుల్ వండర్ఫుల్ బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు కొంచెం గట్టిగా అడగండి నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు నువ్వు నోరు మీదేనా అతిగా వాగామంటే ఉద్యోగుల నుంచి కాదు ఊళ్ళో నుంచి గంటించివేయగల జాగ్రత్త అబ్జెక్షన్ యువర్ ఆనర్ మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు ఆల్ రైట్ అబ్జెక్షన్ సస్టైన్ మీ ఆర్గ్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వల్ల అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే థాంక్ యూ వెరీ మచ్ డాడీ అమ్మా మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు జస్ట్ జగన్నాథం కూతురంటే ఏమనుకున్నారో బడుద్దాయి ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు కరెక్ట్ సార్ అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపోతావు వద్దు సార్ కాఫీ కావాలి సార్ ఫ్రెష్ గా వేడిగా త్వరగా ఒక్క క్షణం ముందు
తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు సచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను తప్పున్నాను, నేను తప్పున్నానే. ఏమిటి ఇదేంటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై సత్య చెడు సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు? బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో తౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దెబ్బలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా పాకర పొత్తు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు. ఏడి సుపుత్రుడేడి, వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. వెళ్ళాడు, తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఈవేళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదాం వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా పండగ పూట కూడా అత్యవసర నామోదులే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అత్యవసరం వస్తున్నాను. ఏమిటది ఫటాఫట్? ఏడవలేకపోయావు ఇంట్లో వీళ్ళు బయట, నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? ఒరే నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలు అడిగితే నేనేలా చెప్పను? చీ నోర్మై, సిగ్గున్నా లేదురా, నీ వయసులో ప్రయోజకున్నాయి, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నానరా. అది ఒక గొప్ప పేరేంటి, నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకును అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేం రుసరుసలండి. అమ్మ సరస మారింది. ఈ కాకర పువ్వు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదు వలా ఎగిరిపోతుంది. అదే నువ్వు కరకర నవ్విని నన్ను మింగేస్తుంది. బాబ్జీ నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చోబడదు, గంటకు ఒక ప్రేమ లేఖ రాయొచ్చు నాకు. రాస్తే అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే చక్కగా ప్రేమించుకొస్తున్నాను. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏంటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండల వాడు సన్నిధి భవనం. ఏంటి ఇంకో గ్లాస్? ఏంటి పోసేది? ఇప్పటికి 320 రూపాయలు తాగావు, టీ డబ్బులు తీ ముందు. 320 రూపాయలు? మరి నా 20 రూపాయలు? నీ 20 రూపాయలు ఏంటి? ఎక్కడెక్కరా? ఎక్కడో గాంధీ బొమ్మ కాయ నుంచి ఇదేమిటి సాగర్? సాగర్ బాగా రిక్షాలో చొప్పులు తీసుకొచ్చాను నిన్న. నేను రిక్షా ఎక్కడ వింటాయా? ఇది రిక్షా కదా, ఇది సకరం కదా. ఇదిగో గాంధీ బొమ్మ నుంచి సాగర బాగా మనం ఎంత మాట్లాడుకున్నా? 320 రూపాయలు. ఆ 320 రూపాయలు నేను 20 రూపాయలు తగ్గితే నాకు ఎంత రావాలి? 300. మరొకటి కష్టం నాకు వద్దురా, నాకు న్యాయంగా కావాల్సింది 200 రూపాయలు. ఓన్లీ 200 రూపీస్. ఏంటయ్యా ఏంటి గొడవ? చూడండి సార్, తాగేసి డబ్బులు ఇవ్వడం లేదు. నేను సార్ తమ ఎవరండి? ఈ బార్ ఓనర్ని కాదు, తమ రిక్షా వాడు. రిక్షా వాడు చిరంజీవి కదా. మీ రిక్షాలో ఈడు వచ్చాడనుకోండి, ఆడ మీకు డబ్బులు ఇవ్వాలా మీరు ఆడిగిస్తారా? వాడే నాకు డబ్బులు ఇవ్వాలి సార్. ఈడుకున్న పాటి బ్రెయిన్ కూడా నీకు లేదు సార్. మీరు మీరు చూసుకోండి, ఆడికి 200 ఇచ్చేయండి. వస్తున్నా. ముంగుండ్రా తిప్ప లేచిపోతుంది మామా. అల్లుడు ఈ కొండ ఏంటి, నా జబ్బు మంది ఇవ్వడం ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచవి తెలుసా? అదే మరి, ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది వాడు, నువ్వు గుట్టుకు చచ్చూరుకుంటావు. నువ్వు చెయ్యి ఇలాగ పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బుకి ఈడు మంది వాడు. ఈ కొండయ్య గారి వైద్యంతో రోగం ఇంకా ముదిరింది అని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. ఇది ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినా బ్యాలెన్స్ పడింది. పిడి తోసాయి, ఇది కాదు మీ మామనే. తోసాయి తోసాయి. మామగారు లోపలికి రండి, మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది, తర్వాత వర్జి వస్తుంది. రాత్రి వర్జి ఏమిటయ్యా? చిద్దులు మారిపోయినాయా? చెప్తా మీరు ఊరికి నష్టపెట్ట.
రోగం రాగ రూపంలో వస్తుంది. ఈ దెబ్బకు శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకు భానుమతి కనిపించుంటుంది. ఇది కాకినమాల కన్నాంబ దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి ముగ్గికొచ్చింది, సౌండ్ ఏర్పడటం లేదు, చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు, ఇచ్చే ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే తిని. అది మామగారు, మామగారు, మామగారు. ఇదేంటి కొండయ్యా, మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. పడింది పిడి, రోజు కదా ఈ లెవెల్లోనే ఉంటాడు. ఇంటికి తీసుకెళ్తా. సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలటానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి ఇద్దరు కావాలో, నలుగురు కావాలో? అదేంటి కొండయ్య, మా మామయ్య బతుకు పిల్లల బదిలీ అయిపోయింది, మందు పని చేయడం ప్రారంభించింది. అయ్యో చెప్పమంటారండమ్మా, మీ నాన్న 2 గంటల రెస్ట్ తీసుకుంటే 1 గంట ఆయన తగ్గిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బ్లాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని పులుగు రక్త కణాలు మారిపోయాయి. 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట, ఆఖరికి పాకీ పనైనా చేస్తున్నారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటి, తీసుకెళ్ళి ఎట్లు తోమించు? మన గెదె లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గెదెని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లని కడిగించు. చచ్చిపోతాడే చూస్తామంటే, ఆరోగ్యానికి చచ్చిపోతాడే. అయ్యో అయ్యో, లే మావా, లేకపోతే తన్నచ్చా తన్నచ్చో. చౌదరి ఎస్ చౌదరా, బుచ్చ చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పీ చౌదరా, కార్గిల్ చౌదరి గారిని బయట నుంచో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పిట్టిద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు, లోపలకు రండి, రండి కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితి ఏకలా వచ్చి వాలేవాణ్ణి కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు, పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టుంది. అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా ఊరు కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్ని చేస్తాం. ఉరుములు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంట్ కి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా, వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా, కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్, సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది, దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి, అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే, అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కల్లో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కలల్లో అది ప్రేమ నగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి అయ్యప్ప. కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు, అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నావు, అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మ. పాచిపోయిన అన్నం మీద ఈగలన్నావు, అది వాడు అన్నావు అనుకున్న మాట. అదే ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.
మాకు తాగడానికి మంచి నీళ్లు లేవు నీకు ఫ్రిజ్ మాకు కరెంట్ లేకపోతే నీకు టీవీయా అమ్మా మాకు ఛానల్ ఇది నీకు ఏసియా చగలగ చాచు మీ పే గబ గబ హాపి మీ పే దడ దడ లో తప్పరా తంటి కొరవల పావన మీటర్ మీ కిందరా తప్పని నో ఇవాళ టోయిట తెలిపోవాల్సింది శనివారం వేస్ట్ ఆదివారం వేస్ట్ రే డైలాగులోనే కనిపిస్తున్నా డబుల్ మీనింగ్ నేను నమ్మను తిరిగిపోయింది నాటుక కరిగిపోయింది చీర నలిగిపోయింది చీల మీద డౌట్ వచ్చేసింది ఏమండి బాధగుందా మరి బావగా రోరు పిచ్చుకులు అయిన తినొచ్చారట ఏంటి లేటు ఓ సరే రా శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో ట్యాంక్ చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం ముందు లోపల పదండి ఎక్కడికి వెళ్ళానో చెప్తాను అది విన్ నేను మరింత బాధపడటానికే అబ్బా రెండేళ్ల తర్వాత ఏ ట్రబులు గిబులు లేదా అవును మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్ అబ్బా ఆలస్యం అయితే అయింది వండర్ఫుల్ స్టాచ్ దొరికింది పద లోపలికి బాబు నీ పేరు ప్రసాదరావు అయ్యో నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు మీ భార్య విమలా ప్రసాదరావు నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ పెళ్ళైన ఈ రెండేళ్లలో మీరు శారీరకంగా కలవలేదు కానీ ఇప్పుడు కలవబోతున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు నాకు ఇంట్రెస్ట్ లేదు జీతం ఎంతైనా పర్వాలేదు నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో అతను ఫీల్ అయితే నాకేంటి కింద పడి రోల్ అయితే నాకేంటి గ్రేసీ వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను గ్రేసీ వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను గ్రేసీ మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి గ్రేసీ ఏంటి కారు పంపి చాలా సేపైందా అయితే వచ్చి ఉండాలి గ్రేసీ హలో హలో హాయ్ 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 హలో ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను నీకు తెలియకుండా నేను ఏ పని చేయను ప్లీజ్ ప్లీజ్ మరైతే ఆఫీస్కి అందంగా వెళ్ళకూడదు అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను అమ్మాయిలకు లైన్ ఇవ్వకూడదు వయసు అయిపోయిన విడోస్ కూడా వేయను సరే ఈసారి కాగిపోతున్నాను అమ్మయ్యా థ్యాంక్ గాడ్ ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి బ్యారేజ్ మీద దూకితే నాకేంటి అమ్మో ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు అబ్బో చింతకు పతకం గురించి వస్తున్నాను నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి నీ కోసం రుక్మిణి కూడా మళ్లీ జన్మించింది ఏ పేటలో ఉంది ఏ పేటలో అంటావండి ఆయన మన రాణియే నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన ఆరు తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి ఓ సభా సముద్రాలన్నీ పొంగబోతున్నాయి మరి దీనికి ఎరుగుడు ఏంటి ఏముంది నాయన నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది నువ్వా నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా చవూర్గా రాణిని నువ్వు పెళ్లి చేసుకోవటమేంది అదే కదా అదే నిన్ను చేసుకుంటుందిగా చెక్కేయడం దగ్గర